గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికం కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. 14,55,771 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టా కాలువకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1,000 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద 48.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లోని కాళేశ్వరం వద్ద 11.95 మీటర్లు, పేరూరు వద్ద 14.45, దుమ్ముగూడెం వద్ద 13.51, భద్రాచలం వద్ద 48.10 అడుగులు, కోనవరం వద్ద 20.01 మీటర్లు, పుంట వద్ద 14.07 మీటర్లు, కొయిదా వద్ద 24.89 మీటర్లు, పోలవరం వద్ద 13.80, రాజమహేంద్రవరం రైల్వే హ్యావలాక్ బ్రిడ్జ్ వద్ద 17.15 మీటర్లతో గోదావరి వరద ప్రవహిస్తోంది.